नमस्ते फ्रेंड्स, वेलकम टू सिरी क्रिस्टल्स। इवाला मनम चंद्रुडु गुरिंची चेप्पुकोबोतुन्नाम अंड चंद्र कांतराई गुरिंची मनम चेप्पुकोबोतुन्नाम। सो चंद्रुडु गुरिंची गनुक फस्ट मनम चेप्पुकोवडं स्टार्ट चेस्ते चंद्रुण्णि तल्लितो पोलुस्तारु, सूर्युण्णि तंड्रितो पोलुस्तारु। चंद्रुडु मनःकारकुडु अंटे मनसुकि कारणं, मन मैंड वेरु मनसु वेरु। अयिते माइंड बॉडी एंड सोल ई मूडु मन मेडिटेशन लो एक्कुवगा विंटू उंटाम। सो मन मनसु ओकटि कोरुकुंटू उंटुंदि, मन मैंड दानिकि एक्सेप्ट चेयकुंडा उंटुंदि। सो इट्लागा ई रेंडिटि मध्यलो वच्चे डिस्टर्बेंसेस कि चंद्रुडु कारणं अवुताडन्नमाट। सो चंद्रुडि एवरिकैते जातक रीत्या नीचंलो उंटाडो लेदा चंद्रुडि नुंचि वच्चे एनर्जीस नि ट्रेसेस नि पॉजिटिव एनर्जीज नी रिसीव चेसुकोलेक वाळ्ळु कोन्नि अनिवार्य कारणाल वल्ल ब्लॉक चेसुकोनि उन्नारु, दानि वल्ल वाळ्ळकि ई एनर्जीस अंदुकोक वाळ्ळु एं चेयालनुकुंटारो अदि चेयलेक एमी अनुकुंटारो आ पनि वाळ्ळकि कंप्लीट काक वाळ्ळकि बयट उन्न सोसैटीलो उंडे प्रॉब्लम्स नी प्लस वाळ्ळ लोपल उन्न बिहेवियर कि रेंडिटिकि मैच काक ఒక రకమైన డిప్రెషన్ ని అనుభవిస్తూ ఉంటారు అన్నమాట। అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఫ్యామిలీలో కూడా చాలా మంది లేడీస్ కి హస్బెండ్ వీళ్ళు అనుకున్నట్టు చేయకపోటం, లేదా వీళ్ళు ఏదో అనుకుంటారు కావాలని అనుకుంటారు, అది చిన్న దవచ పెద్ద దవచ। సపోజ్ చాలా చిన్న ఎగ్జాంపుల్, ఎవరో డైరీ మిల్క్ కావాలి అని వాళ్ళ హస్బెండ్ చెప్పారు, కానీ అతను 5 స్టార్ తీసుకొచ్చాడు, అక్కడ వాళ్ళు ఏంటంటే డిప్రెషన్, నేను అడిగింది కాకుండా తనకు నచ్చింది తీసుకొచ్చాడు అంటే నా మాటకు వాల్యూ లేదు, ఇట్లా ఒక రకమైన మనస్పర్ధలకి రీజన్ అవుతాడన్నమాట। సో ప్లస్ ఆ బాధని వీళ్ళు మనసులో పెట్టుకొని మళ్ళీ ఇంకెప్పుడు వీళ్ళని అసలు నేను చాక్లెట్ అడగకూడదు, ఎప్పుడు వీళ్ళతో అసలు నేను మాట్లాడకూడదు, వీళ్ళు కూడా నన్ను నెక్స్ట్ టైం ఏదైనా అడిగితే ఇలా రివర్స్ లో వేరే పని చేసి వీళ్ళకి చూపించాలి, ఇలాగా వాళ్ళు మళ్ళీ రివెంజ్ తీర్చుకునేంత వరకు లేదా వాళ్ళకి మాటకు మాట సమాధానం చెప్పేంత వరకు లోపల లోపలే బాధపడుతూ ఉంటారు, లేకపోతే కనుక వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారన్నమాట। అప్పటి వరకు కూడా వీళ్ళకి మళ్ళీ మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, డిప్రెషన్ వస్తుంది, ఇట్లా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు। చంద్రుడు యొక్క ఎనర్జీస్ కనుక మనం రిసీవ్ చేసుకోలేకపోయినా లేదా చంద్రుడు మన జాతక రీత్యా నీచ భావంలో ఉన్నా మనకి మెయిన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి మనశ్శాంతి లేకపోవడం, డిప్రెషన్ ఉండటం, అండ్ ఫ్రెండ్స్ తో కలహాలు రావడం, అండ్ ముఖ్యంగా తల్లి తరపు వాళ్ళతో మనకి గొడవలు వైరము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట। సో తల్లితో పడకపోటం, తల్లి గారి మాట మనం వినకపోటం, మనకి నచ్చినట్టుగా తల్లి గారు ఉండకపోటం, తల్లితో కలిసి ఉండలేక వాళ్ళతో కంప్లీట్ గా మనం డివైడ్ అయిపోటం, వాళ్ళు వీళ్ళు కోర్ట్ కేసులు వేసుకోటం, తల్లి గారి తరపున ఆస్తులు మనకి రావకపోటం, తల్లి గారు మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ వేరే వాళ్ళకి ఆస్తులు పెడతా ఉంటారు, కానీ మీకు ఇవ్వాలని వాళ్ళకి ఫీలింగ్ రాక వాళ్ళ నుంచి రావాల్సిన ఆన్సిస్టర్స్ నుంచి రావాల్సిన ప్రాపర్టీ మీ తల్లి గారి త్రూ కనుక మీకు రావాల్సి వస్తే మీకు ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి పంచిపెట్టేయడం, వేరే వాళ్ళ పిల్లలతోనూ లేదా మీ సిబ్లింగ్స్ తోనూ వేరే వాళ్ళతో అందరితో అవి మంచిగా ఉంటారు, కానీ మీకు మొత్తం మాత్రం ఎందుకు మంచిగా ఉండట్లేదు, మీరు ఏం చేస్తున్నారు, వర్క్ అంతా మీరు చేస్తున్నారు, ఆవిడకి హెల్త్ బాగోకపోతే అన్ని మీరు చేసి పెడుతున్నారు, కానీ మీకు మాత్రం ఎందుకు ఆవిడ ప్రాపర్టీస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఆవిడ తరపు నుంచి రావాల్సినవి ఇవ్వట్లేదు అని మీకు అర్థం కాదు। సో మీకు ఎప్పుడైతే ఇలా చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడో మీరు తల్లి తరపు నుంచి రావాల్సిన ఏవీ కూడా ఆవిడ ఆశీర్వాదం దగ్గర నుంచి ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఎటువంటివి కూడా తీసుకోలేకుండా ఉంటారనమాట। సో దీనికి అద్భుతమైన స్టోన్ మనం యూజ్ చేసేది చంద్రకాంత మణి। సో ఇది ఉపరత్నాల్లోకి వస్తుందండి చంద్రకాంత మణి, మనం మెయిన్ నవరత్నాల్లోకి వెళ్తే గనక ముత్యం వాడతాము, కానీ మళ్ళీ ముత్యంలో కూడా రెండు వెరైటీలు ఉన్నాయి, ఒకటి ఈ చైనాలో కల్చర్డ్ పర్ల్స్ వస్తాయి చైనా వెరైటీ, సో అది మనకి మార్కెట్లో 50 రూపీస్కి 100 రూపీస్కి చిన్నది 3-4 క్యారెట్ స్టోన్ దొరుకుతుంది, అటువంటి స్టోన్ యూజ్ చేయటం వలన మనకి యూజ్ లేదు, బికాస్ ముత్యము ఎప్పుడూ కూడా లోపల షెల్ పైన ఉన్న షెల్ కంప్లీట్ గా ఫిల్ అయిపోయి ఉండకూడదు, పైన ఉన్న షెల్ పల్సగా ఉండి లో చంద్రుని యొక్క రేసెస్ వచ్చి అది మనకి వేలు మీద తగలాలి। సో ఈ చైనా పర్ల్కి ఏమవుతుందంటే లోపల ఉన్న న్యూక్లియర్ ఖాళీ ఉండకోకుండా మొత్తం పర్ల్ అంతా కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది అన్నమాట, అందుకని మనకి చంద్రుడి నుంచి వచ్చే రేసెస్ ని ఈ చైనా పర్ల్ అనేది మన బాడీలోకి అందించలేదు, అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా మనము సౌత్ సీ పర్ల్ అనేది
మనం వాడుకోవచ్చు. సౌత్ సీ పోల్ కి లోపల న్యూక్లియర్ చిన్నగా ఉండటం వల్ల అండ్ లోపల సౌత్ సీ పోల్ కి ఖాళీగా ఉంటుంది. సో అందుకనే మనకి ఈ ఎనర్జీస్ అనేవి పాస్ అవుతాయి. సో సౌత్ సీ పోల్ వాడుకోవచ్చు, లేకపోతే కనుక సెమీ ప్రీషియస్ అంటే ఉపరత్నాల్లోకి వెళ్తే మనము చంద్రకాంతమణి, ఇంగ్లీష్ లో మనం దీన్నే మూన్ స్టోన్ అని అంటాము, లేదు రెయిన్బో మూన్ స్టోన్ అని కూడా అంటారు. అంటే అది తెల్లగా ఉండి దానిపైన ఒక బ్లూయిష్ నీలి రంగు షీన్ లాగా వస్తుంది. మనం దూరం నుంచి కనుక పూర్ణ చంద్రుని చూస్తే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో ఆ క్రిస్టల్ చూసినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఈ క్రిస్టల్లోనే మూన్ స్టోన్ లో 4-5 కలర్స్ ఉంటాయండి. అది రాహుతో కలిసి ఉండటం, లేకపోతే మనకి కుజుడితో కలిసి ఉండటం, ఇలాంటి వాటిని బట్టి యాష్ కలర్ ని, రెడ్ కలర్ ని, పీచ్ కలర్ ని, ఇట్లాంటి కలర్స్ మళ్ళీ మనం వాడటం అనేది జరుగుతుంది. మనం ఫారిన్ కంట్రీ వెళ్ళటానికి ఏవైనా అడ్డంకులు ఉంటే కనుక మనకి మూన్ స్టోన్ బాగా యూజ్ అవుతుంది. సో సముద్రం దాటి వేరే దేశం వెళ్ళి అక్కడ ఉండాలి అని అంటే మనకి చంద్రుడు బాగా ఇంపార్టెంట్. గవర్నమెంట్ వర్క్స్ ఇలాంటివి జరగాలంటే సూర్యుడు ఎలా ఇంపార్టెంటో, ఫారిన్ కంట్రీ ట్రావెల్ వెళ్ళాలంటే చంద్రుడు అలాగే ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూడా చంద్రకాంత రాయిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆస్తమా కానీ, ఉబ్బసం కానీ, బాడీలో వాటర్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు స్వాదిష్టాన చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనము చంద్రకాంత స్టోన్ ని యూజ్ చేసుకోవచ్చు. స్వాదిష్టాన చక్రాలో మనకి న్యూ మూన్ అనేది కనిపిస్తుంది. సో ఈ చంద్రుడి యొక్క ఎఫెక్ట్ కనుక మనకి సరిగ్గా లేకపోతే మనుషుల యొక్క మైండ్ స్థిమితం తప్పటం, వీళ్ళకి డిప్రెషన్ అని చెప్పుకున్నాం కదా, అలాగే మనం మెంటల్ సిచ్యువేషన్ సరిగ్గా లేక పిచ్చెక్కడం లాంటివి, వాళ్ళు కంప్లీట్గా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళటము, లేకపోతే వాళ్ళ డిప్రెషన్కి ట్యాబ్లెట్స్ వాడటము, పౌర్ణమి అమావాస్య ఇలాంటి టైమ్స్లో వాళ్ళు బాగా డిస్టర్బ్డ్గా ఉండటము, మూడ్ స్వింగ్స్ అంటారనమాట, ఎక్కువగా మూడ్ స్వింగ్స్, స్ప్లిట్ పర్సనాలిటీ ఇలాంటివన్నీ కూడా మనకి చంద్రుడు బాగోకపోతేనే వస్తాయి. మనకి కన్ఫ్యూజన్, బాగా కన్ఫ్యూజన్గా ఉండి ఒక మాటను ఒకసారి చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాక 2-3 సార్లు 5 సార్లు వినటం, చాలా చిన్న మాట అయినా సరే వాళ్ళకి అర్థం కాక దాన్ని మళ్ళీ పెన్తో రాసుకుంటారు, మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసుకుంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్నా సరే మళ్ళీ ఫోన్ చేస్తారు, ఇట్లా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళకి ఏం కావాలనేది డిసైడ్ చేసుకోలేకుండా ఉంటారు. ఇట్లా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండటం ప్లస్ డెసిషన్ మేకింగ్ లేకపోవటం అండ్ వేరే వాళ్ళని అపార్థాలు చేసుకోవటం, నువ్వు నన్నే చూసావు, నన్ను చూసే నవ్వావు, నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నువ్వు నన్ను ఫస్ట్ నన్ను పిలవలేదు, నేను చెప్తే నువ్వు వినలేదు, ఇలాంటి ఫీలింగ్స్లో ఉండటం ప్లస్ ఇంకోటి అంటే అభద్రతా భావం అనమాట, నాకేదో జరిగిపోద్ది, లేదా నేను వేసుకున్న డ్రెస్ బాగోలేదు, నన్ను చూసి అందరూ నవ్వారు, ఇటువంటి ఆలోచనలో ఉండటం అండ్ సీరియల్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా చూసి వాళ్ళు వాళ్ళకి సంబంధం లేకపోయినా అది నాటకం అని తెలిసినా సరే ఎక్కి ఏడవటం ప్లస్ కంప్లీట్గా వాళ్ళ ప్రాబ్లంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళలాగానే వీళ్ళు యాక్ట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చంద్రుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. చంద్రకాంత మణిని టీవీ యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్, ఆర్టిస్ట్ అంటే పెయింట్స్ వేసేవాళ్ళు, కుట్లు అల్లికలు ఇలాంటివి వేసేవాళ్ళు, ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఐడియాస్ రావాలి. ప్లస్ వాళ్ళు అందరిలోనూ ఫ్యాషనేటెడ్గా బ్యూటీగా కనిపించాలి. సో వీళ్ళ ఐడియాస్, థాట్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. అన్ని గ్రహాల్లోకి కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహమే చంద్రుడు. అంటే ఓన్లీ ఒక గడిలో 2.5 రోజులు మాత్రమే ఉంటాడనమాట చంద్రుడు. ఈ చంద్రకాంత మణిని ధరించే వాళ్ళకి ఇంకొక గొప్ప చాలా అద్భుతమైన విశేషం ఏముంటుందంటే వాళ్ళు చంద్రుడి యొక్క 16 కళల్ని కూడా వాళ్ళ లోపలికి తీసుకోగలుగుతారు. అంటే చంద్రుడి యొక్క శశికళ అనే ఎనర్జీని, అంటే 16 రకాల ఎనర్జీస్ని వీళ్ళు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే చంద్రుడు లక్ష్మీదేవి యొక్క సహోదరుడు. సో ఎవరి దగ్గర అయితే ఈ చంద్రకాంత మణి అనేది ఉంటుందో, ఎవరైతే ఈ చంద్రకాంత మణితో చంద్రుడి యొక్క శక్తిని వాళ్ళలోకి తీసుకోవడం జరుగుతుందో లక్ష్మీదేవి స్థిరంగా వాళ్ళతోనే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే చంద్రకాంత మణిని యూజ్ చేసే వాళ్ళలో ఒక గ్లో, బ్యూటీ, కామ్నెస్ అండ్ అట్రాక్షన్ పెరుగుతుంది. చంద్రుడు చాలా అందంగా ఉండి ఎవరైనా సరే చంద్రుని చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి చంద్రుడి యొక్క ఎనర్జీస్ని
మనలో డెవలప్ అవటం వలన మన ఆరాలోకి కూడా చంద్రుడి యొక్క ఎనర్జీస్ ని మనం ఇన్వైట్ చేసుకోవటం వలన మనలో ఉన్న అశాంతి నిస్పృహ డిప్రెషన్ ఇటువంటి అన్ని కూడా మనలో నుంచి పూర్తిగా తొలగిపోయి మనలో చిన్న పిల్లల్లాగా ఆనందంగా ఆహ్లాదంగా మంచి బ్యూటీగా ఆరోగ్యంగా అండ్ మంచి అట్రాక్టివ్ గా ఎవరైనా సరే మనతో మాట్లాడితే అట్రాక్ట్ అయ్యేటట్లుగా మనం ఉంటాము సో టీవీ ఛానల్స్ కు సంబంధించిన వాళ్ళు యూట్యూబర్స్ సో వాళ్ళని చూసి అందరూ అట్రాక్ట్ అవ్వాలని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ చంద్రకాంత మణిని యూస్ చేసుకోవచ్చు ప్లస్ వాళ్ళు ఇలాంటి అట్రాక్షన్ వల్న వచ్చిన ఫైనాన్స్ ని వాళ్ళ దగ్గర స్థిర నివాసముగా ఉంచుకోవాలనుకున్నా సరే మనం ఈ చంద్రకాంత మణిని యూస్ చేసుకోవచ్చు థాంక్యూ।